హలో, ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను ప్రెషర్ కుక్కర్లో. నాకు నాన్ వెజ్ రాదండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర. ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే ఒక 8 కాజు తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. చూడండి, ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నానండి. సో 250 గ్రామ్స్ చికెన్ తీసుకుని ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ బిర్యానీలో వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేయాలండి. చూసారు కదా, 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఘీ వేసుకున్నాను, అలాగే ఆయిల్ వేసుకున్నాను. ఇందులో బే లీఫ్, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచీ వేసుకుంటున్నాను. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి, అలాగే ఆనియన్స్ కూడా. 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చూసి వేసుకోండి, కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోండి, మిక్సీ పట్టాను కదా ఆల్రెడీ. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, ఇది బిర్యానీకి సరిపోయేంతగా వేసుకోవాలండి. నాకు నాన్ వెజ్ ఐటమ్స్ అంతగా రావండి, ఎవరో ఒకళ్ళు కామెంట్ చేసి అడిగారు. సో ట్రై చేస్తాను నేను మ్యాక్సిమం. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసుకోవాలి. చూడండి, కుక్ అయింది. నేను ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను చికెన్ బిర్యానీ మా హస్బెండ్ కోసం నేర్చుకున్నాను. జనరల్గా నాకు అసలు నాన్ వెజ్ వండడమే రాదు, చికెన్ ఫ్రై వచ్చు, చికెన్ కర్రీ వచ్చు, ఇంకా బిర్యానీ నేర్చుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీకి సరిపడా సాల్ట్, అలాగే కారం, కారం చూసి వేసుకోండి, ధనియాల పొడి కొంచెం, ఇది జీలకర్ర పొడి అండి, ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 1¾ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. అసలు అయితే 1½ గ్లాస్ చాలు, చికెన్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను. సో నాన్ వెజ్ ఉండడం రాని వాళ్ళు ఈజీగా నేర్చేసుకోవచ్చండి చికెన్ బిర్యానీ, చాలా ఈజీ. ఇందులో కారం మటుకు చూసి వేసుకోండి, ఎందుకంటే 3 టైమ్స్ వేసాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుంటున్నాను, ఒక 3 విజిల్స్ రానివ్వాలి. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. మంచి ఎరోమా వస్తుందండి, ఇల్లంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.